తర్వాత అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ రోజు గడ్డి కుంభకోణం జరిగింది, దాన్ని 16 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ కుంభకోణం వచ్చిందేటువంటి 16 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఇచ్చిందేటువంటి వాళ్ళ తప్పంటమా? ఇక్కడ మన దేశంలో దురదృష్టం ఏంటంటే ఎవడై మీద శిక్ష పడాల్సి వస్తుందో వాణ్ణి కాకుండా, నేను గతంలో కూడా చెప్పాను, రాజకీయ నాయకులు మనం పరస్పరం మాట్లాడుకుంటుంటే అధికారులు మొత్తం అంతా దోచుకుంటున్నారు. అందుకే జూబ్లీ హిల్స్ లో చూస్తే 15% రాజకీయ నాయకులు ఇళ్లు బ్రహ్మాండంగా ఉంటే 85% ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వీళ్ళందరి యొక్క ఇండ్లే బ్రహ్మాండంగా, ఆస్తులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందేటువంటి వాస్తవమే. కానీ మాకు సరిగ్గా చెప్పాలనుకుంటే రాజకీయ నాయకులకు కొంచెం పిచ్చం వేసినట్లుగా వేసి అధికారులు దోచుకునే వ్యవస్థ పోవాలంటే ఎవడైతే ఫైనల్ గా సంతకం చేస్తాడో వాణ్ణి బాధ్యుని చేయాలి. ఆ బాధ్యుని చేయకపోతే చాలా మంది అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏం ట్రాన్స్ఫర్ చేస్తే ఏం నీ జీతం నీకు వస్తుంది కదా, బీఆర్ లో పెట్టినా నీ జీతం నీకు వస్తుంది కదా, ట్రాన్స్ఫర్ చేస్తే నీకేంటి భయం? అంటే నీకు పక్కన 10,000 రూపాయలు వచ్చేటువంటి జీతకానికి నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తా అంటే నీకు 50,000 60,000 మళ్ళా జీవితాంతం పెన్షన్ ఇస్తున్నా కూడా నేను ట్రాన్స్ఫర్ కాకూడదు, నేను కోరుకున్న ప్లేస్ లోనే ఉండాలా, నాకు అన్ని సదుపాయాలు ఉండాలా? ఇదేంటండి ఇది? ఈ దేశానికి ఒక భ్రష్టు పడతా ఉండేటువంటిది ఈ యొక్క అధికార వ్యవస్థ. ఆ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇక్కడ 15% ఉండేటువంటి అధికారులు రాజకీయ నాయకులంతా కూడా వాళ్లతో పన్ను చేయించుకుంటూ ఎందుకు పోతారండి రాజకీయ నాయకుల దగ్గరికి? మాకు ఇదే పోస్ట్ కావాలని, నాకు కదిరి అనేటువంటి ప్రాంతం ఉంటే ఇక్కడ నాకు సిఐగా వేస్తే నేను ఇంత ఇస్తా, డిఎస్పీ వేస్తే ఇంత ఇస్తా, అనంతపురం వేస్తే ఇంత ఇస్తా, హైదరాబాద్ లో మంచి నాంపల్లి ఏరియా ఇస్తే ఇంత ఇస్తా అని వీళ్ళే కలుపుతా ఉండేది. దానికి మళ్ళా సలహా నాయకులు చెప్పినారు మేము చేస్తామని, నాయకులు చెప్పినంత మాత్రాన మీదేమైపోయింది? నాకు చిన్న డౌట్, వాళ్ళకి రికమెండేషన్ లెటర్ ఇచ్చేది, ఒక నిమిషం శ్రవణ్ గారు, వాళ్ళకి రికమెండేషన్ లెటర్ ఇచ్చేది మీరే కదండి ఎమ్మెల్యేలే కదా సార్? రికమెండేషన్ లెటర్ రికమెండేషన్ తెప్పించుకుంటది మీరే. అంటే ఇప్పుడు అధికారులది తప్ప లేకపోతే నాయకులది తప్ప? నిబంధనలు చట్టాలు అలాగే నైతికత అనైతికత వెళ్ళిపోతున్నాం. నాయకుడు గారు పేరేంటో మీరు చెప్పిన దాన్ని ఏకీభవించలేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక గ్లాస్ లో హాఫ్ వాటర్ ఉంటే ఇంకో హాఫ్ గ్లాస్ లో హాఫ్ వాటర్ లేదు, ఈ రెండు వాస్తవమే. అంటే ఎవరు వాదన వాళ్ళకంటే రాజకీయ నాయకుల వల్ల సర్వీస్ ప్రభుత్వ సిబ్బంది అన్యాయానికి లేదా అవినీతి పాల్పడుతున్నారా, వీళ్ళ వల్ల రాజకీయ నాయకులు చెడిపోతున్నారా, రెండు సమానంగా ఉన్నాయండి. ఒక్క అధికారులు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయకండి. ఇటు రాజకీయ నాయకులు తప్పు ఉంది, ఇటు వాళ్ళది ఉంది, కొన్ని సందర్భంలో వాళ్ళది ఉంటుంది, కొన్ని సందర్భంలో తప్పు రాజకీయ నాయకులు లేదు అని నేను చెప్పడం లేదండి. నేను చాలా అధికారులు కూడా నైతికంగా మనం టాపిక్ అసలు టోటల్ గా మోరల్స్ అక్కడికి వెళ్ళిపోతున్నాం, అసలు టాపిక్ చచ్చిపోతుంది. రైట్, ఇక్కడ సుందరరామ శర్మ గారు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో, ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో